ప్రాక్టికల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది ట్రేడ్. ఓకే, అదేవిధంగా మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా బ్రేక్ అయినప్పుడు ఎలా చూడాలి, ఎలా అబ్జర్వేషన్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది, ఫస్ట్ ట్రెండ్ లైన్ని మనం, దానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే అది మొమెంటం షిఫ్ట్ని చూపిస్తుంది. ఫస్ట్ మొమెంటం షిఫ్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్ ట్రెండ్ వెళుతుంది ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్ అనేది ఒక టాప్ ట్రెండ్లో ఉంది. ఓ ట్రెండ్ లైన్ అనేది మనం నీట్గా ఇలా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇదేం చెప్తుందంటే, ఇక్కడ ట్రెండ్ సిగ్నల్ ఇస్తుంది అన్నమాట. అంటే ఈ మొమెంటం ఏదైతే ఉందో, అప్ సైడ్ మొమెంటం, ఇక్కడ నుంచి ఇక తగ్గిపోతుంది. ఇక్కడంతా కూడా ప్రీవియస్గా అప్ సైడ్ మొమెంటం ఉంది, అది తగ్గిపోతుందనే సిగ్నల్ ఇస్తుంది. కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇన్ దట్ కేసు మనం ఎలా దీన్ని ట్రేడ్ చేయాలి, దీని మీద ఎలా మనం బెట్స్ అనేవి తీసుకోవాలనేది చూస్తే, ఈ పాయింట్ ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ టీవీఎస్ మోటార్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే, ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాం. ట్రెండ్ లైన్ అనేది ఇక కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, ఇక్కడ అడ్జస్ట్మెంట్ పార్ట్ కూడా కవర్ చేసుకుంటే మనం చూడండి, ఈ పాయింట్ కొద్దిగా లోపలికి రావడం జరిగింది, ఈ పాయింట్ లోపలికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కాబట్టి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ అయింది కాబట్టి మనం ఏంటంటే ఈ పాయింట్ దగ్గర అడ్జస్ట్మెంట్ అని చేసుకొని ట్రెండ్ లైన్ అడ్జస్ట్మెంట్ అంటాం. దీన్ని ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు అనమాట డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎప్పుడైతే ఇక్కడ ట్రెండ్ లైన్ ఈ క్యాండిల్లో మనకి బ్రేక్అవుట్ అయింది, డౌన్ సైడ్ క్లియర్గా బ్రేక్అవుట్ అయింది, బట్ మార్కెట్ ఏమైందంటే ఇమీడియట్గా రివర్స్ అనేది తీసుకోలేదు. దాన్ని ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ఏం జరిగింది అనేది చూస్తే, చూడండి స్టాక్ అనేది సిరీస్ ఆఫ్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ స్వింగ్లో అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవి లోవర్ లోస్ క్రియేట్ అవుతుంది అండ్ లోవర్ హైస్ క్రియేట్ అవుతూ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, సో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పాయింట్ని చూడండి, ఇది మన నేను ఏదైతే హారిజంటల్ ఎల్లో కలర్లో మార్క్ చేశాను, 1108. ఇక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్, మనకి ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమైందంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది ఈ పాయింట్ దగ్గర. ఈ రెండు కూడా టెక్నికల్ అనాలిసిస్లో మనం ఏమంటామంటే స్పిన్నింగ్ బోటమ్స్ అంటాం. స్పిన్నింగ్ బోటమ్స్ అనేవి జనరల్గా ఏంటంటే ఒక ట్రెండ్ డౌన్ ట్రెండ్ తర్వాత స్పిన్నింగ్ బోటమ్స్ ఫార్మేషన్ జరిగి దాని తర్వాత బ్రేక్అవుట్ అనేది జరిగిందంటే అప్ సైడ్ మూమెంటం అనేది మనం చూడొచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్లో ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్, వెళ్ళి ఎగ్జాక్ట్గా ఏంటంటే మళ్ళీ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసింది. ట్రెండ్ లైన్ టెస్ట్ చేసి ఓకే, అక్కడ నుంచి కూడా చూడండి ఇది వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ లాగా ఉంది, ఇది హ్యామర్ లాగా ఉంది, హ్యాంగింగ్ మ్యాన్ కాదు. అండ్ ఇది వచ్చేసరికి డోజీ ఫామ్ అయింది అండ్ దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకి ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే ఇక్కడ కూడా ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఆ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది కనిపిస్తూ ఉంది. రైట్, సో ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ రెండు స్పిన్నింగ్ బాటమ్స్ దగ్గర నేనేం చేస్తున్నానంటే ఒక హారిజంటల్ బాడీకి టచ్ చేస్తే ఒక లెవెల్ అనేది డ్రా చేశానన్నమాట. సో ఈ రెండు విక్స్ ఏం చెప్తున్నాయి మనకి క్లియర్గా, ఈ పాయింట్ దగ్గర బయర్స్ ఉన్నారు అని చెప్పేసి. మార్కెట్ మళ్ళీ ఎప్పుడైతే ఈ జోన్లోకి రావడం జరిగిందో ఫ్రెండ్స్, ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. వచ్చి దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టాక్ హైయర్ హై క్రియేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. చూడండి ఈ పాయింట్ అనేది హై, ఓకే స్వింగ్ హై, దాని తర్వాత స్వింగ్ హై. ఇది ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అయితే చేసింది ప్రీవియస్గా, ఈ పాయింట్ని బ్రేక్అవుట్ అయితే చేసింది టీవీఎస్ మోటారు, బట్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ. అంటే ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని చెప్పేసి క్లియర్గా మనకు చెప్తుంది అనమాట. దానికంటే ముందు షూటింగ్ స్టారు మళ్ళీ ఇది ఒక హైని టెస్ట్ చేసింది, ఒకవేళ ఎవరైనా షార్ట్ చేసి స్టాప్ లాస్లు పెట్టినది స్టాప్ లాస్ హంటింగ్ జరిగిపోయింది. బట్ ఫ్రెండ్స్ మన ఫోకస్ అంతా కూడా ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ లెవెల్ దగ్గర వాచ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడేట్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ కొద్ది కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఆ యొక్క కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ పర్ఫెక్ట్గా జరిగిందంటే మనకేంటంటే ఈ పర్ఫెక్ట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఏంటంటే మొమెంటం అనేది వస్తుంది అనమాట డౌన్ సైడ్ ఫాస్ట్గా, ఒకవేళ డౌన్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో సేమ్ లెవెల్ అనేది మనం వాచ్ చేస్తూ ఉంటే చూడండి ఈ పాయింట్ దగ్గర ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేసింది మార్కెట్. ఈ యొక్క లో పాయింట్ని మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ అనేది వెరీ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే జోన్లోకి మాత్రం వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. బట్ ఈ క్యాండిడేట్ ఏంటంటే ఈ క్యాండిల్ కంప్లీట్గా జోన్ని వైలెట్ చేసింది అండ్ మళ్ళీ ఏంటంటే రివర్సల్ ప్యాటర్న్ చూపించింది, మళ్ళీ ఇండెసిషన్ చూపించింది. ఈ పాయింట్ దగ్గర ఎవ్రీథింగ్ ఏంటంటే ఇండెసిసివ్గానే ఉంది మనం డెసిషన్ తీసుకోవడానికి.
బట్ చూడండి, ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసామో కంప్లీట్గా బ్రేక్ డౌన్ జరిగింది. ఆల్రెడీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తుందంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే బయర్స్ ఉన్నారు, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ ఎ సపోర్ట్ జోన్ అనమాట. బట్ లాట్స్ ఆఫ్ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేసిందంటే ఈ యొక్క బయర్స్ని ఏం చేసిందంటే అబ్జార్బ్ చేసేసుకుంది సెల్లర్స్, ఓకేనా? బయర్ దగ్గర నుంచి సెల్లింగ్ అనే సప్లై అనేది ఇక్కడ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనేది క్లియర్ అయ్యింది. చాలాసేపు టైం స్పెండ్ చేసింది అంటే ఈ బయర్స్ ఏం చేశారు, అలసిపోయారు. అయిపోయింది వీళ్ళ దగ్గర ఉన్న ఒక యాంగ్జైటీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న పవర్ అనేది అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా బౌన్స్ అనేది కనిపించట్లేదు మనకి. ఆఫ్కోర్స్ ఒకవేళ బౌన్స్ కనిపించింది అనుకోండి దెన్ థింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ని మనం కనుక క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకుంటే చూడండి, మార్కెట్ అనేది లాట్స్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసింది ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 క్యాండిల్ మనకి స్పెండ్ చేసింది. ఫైనల్గా ఏంటంటే ఇది కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుందన్నమాట. కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి నవ్వు ఏంటంటే ఓకే, ఇక్కడున్న బుల్ పవర్ అనేది కంప్లీట్గా అయిపోయింది. నవ్వు ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి బేర్కి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఫ్రెండ్స్, మార్కెట్ అనేది చూడండి ఎంత స్ట్రాంగ్గా స్లిప్ అయిందో డౌన్ సైడ్. సో స్టిల్ ఏంటంటే మనకి ఈ యొక్క ట్రెండ్ లైన్ సహాయం ఏం చెప్తుంది, మొమెంటం ఇక్కడ షిఫ్ట్ అయ్యానని ఇండికేషన్ ఇచ్చింది. దాని తర్వాత మనకి లిక్విడేషన్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయింది క్యాండిల్లో. మనకి 2 కన్ఫర్మేషన్స్ అనేవి వచ్చినాయి కాబట్టి మనం ఏంటంటే దీంట్లో షార్ట్ సైడ్ బెట్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనం ఇండివిజువల్ స్టాక్స్ అనేది అండర్స్టాండ్ చేసుకొని సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్స్ని మంచి పొటెన్షియల్ ఉన్న ట్రేడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హోప్ వీడియో హెల్ప్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.